నా పేరు మురళీకృష్ణం రాజు గోధారత వ్యవసాయం చేస్తాను నేను ఇది కొంపలి దగ్గర అయోధ్య ఇది ఫాము ఇది ఆర్ఎన్ఆర్ వెరైటీ మన తెలంగాణ సోనా అని కూడా అంటారు ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి బియ్యం అంటే దీంట్లో ఈ కార్బన్ కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్ తినవచ్చును ఈ బియ్యం ఇది వీళ్ళు కూడా బాగానే వస్తుంది ఇదంతా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం మేము ఇది ఎకరానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బస్తాల వరకు వస్తుంది గో వ్యవసాయంలో కూడా ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా ఇదే వెరైటీ వేసి మేము ఈ ఈ ఒడ్లు బియ్యంగా మార్చి బియ్యమే అమ్ముకోగలుగుతున్నాము ఎందుకంటే పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి ఈ మా ఈ బియ్యం అలవాటు అయ్యి వాళ్ళకి ఈ బియ్యం డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు ఈ ఐదు వేల ఐదు వందల వరకు అమ్ముకుంటున్నాం బియ్యం క్వింటాలు మంచి దిగుబడి వస్తుంది మాకు లాభదాయకంగానే ఉంది ఇది ఎరువులంతా గో ఆధారిత గోమయం గోమూత్రం జీవామృతం అలాగే ఈ మధ్య డీకంపోజర్ కూడా వాడుతున్నాము డిసీజ్కి కూడా ఈ వేప నూనె అవే స్ప్రే చేస్తాం కానీ పెద్దగా స్ప్రే చేయాల్సిన పని కూడా ఉండదు ఈ గోదావరి వ్యవసాయం చేసినందువల్ల ఏంటంటే డిసీజెస్ మొక్కకు రెసిస్టెన్స్ పెరిగి డిసీజెస్ తక్కువ వస్తాయి అది ఈజీగానే అందరూ చేసుకోవచ్చు ఇది మంచి లాభదాయకమైన వెరైటీ ఇది పబ్లిక్ కూడా ఇప్పుడు బాగా అవేర్నెస్ ఉంది షుగర్ పేషెంట్స్ అందరూ కూడా ఈ బియ్యం ఇష్టపడి తింటున్నారు ఎందుకంటే షుగర్ పేషెంట్స్ని అందరినీ బియ్యం తినవద్దని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కానీ ఈ ఈ బియ్యం మాత్రం తినమని సజెస్ట్ సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా అందుకని మిగిలిన మిగతా రైతులందరూ కూడా ఈ వెరైటీ వేసి లాభాలు పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను మేము దగ్గర ఒక నలభై నాలుగు మంది రైతులు ఇలాగ గ్రూప్గా ఉండి ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ వేసుకుంటూ అందరి దగ్గర వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర కొంపల్లి దగ్గర ఒక సేల్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి అమ్ముకుంటున్నాం మా అందరికీ రైతులందరికీ కూడా ఇది ఉపయోగకరంగానే ఉంది అంటే ఖరీఫ్ రబీ కూడా ఇదే వెరైటీ కూడా సూటబుల్ ఇది ఈ తెలంగాణకి మరీ ముఖ్యంగా ఈ వాతావరణానికి ఇది బాగా సూట్ అయిన వెరైటీ ఈ ఆర్ఎన్ఆర్ అనేది ఎరువులంతా పేడెరువే వేస్తాం గో గోవు నుంచి వచ్చే ఎరువులు ఎప్పుడన్నా ఒకసారి వేస్తే కోడిపెంట కూడా వేస్తాము అంతేగాని యూరియాలు ఫెర్టిలైజర్స్ అవి ఇవి ఏమి వేయము ఈ వరి దీన్ని సాగు విధానం ఏంటంటే ఫస్ట్ దుక్కు దున్నుకున్న తర్వాత దీంట్లో ఒకసార్లు కల్టివేషన్ అయిన తర్వాత దాంట్లో ఎరువులు ఈ ఎరువులు ఇవి యాడ్ చేసి మొత్తం పొలం అంతా జిమ్ముకొని దాని తర్వాత మళ్ళీ ఇంకోసార్లు అంటే సా ఇంకోసార్లు దున్నితే ఏమవుతుందంటే ఎరువు మొత్తం భూమిలో మిక్స్ అయిపోతుంది అప్పుడు మేము పొలం రెడీ చేసుకొని విత్తనం కూడా ఫస్ట్ మేము మా దగ్గర విత్తనమే మేము మళ్ళీ వాడుకుంటున్నాం ప్రతి సంవత్సరం గత ఐదారు సంవత్సరాలుగా ఈ విత్తనాన్ని మాత్రం మేము ఈ మంచి విత్తన శుద్ధి చేసుకుని అది కూడా ఆవు మూత్రంతో మన ట్రైకోడర్మా విరిడి విరడి కలిపి దాంట్లో ఆ ద్రావణంలో విత్తన శుద్ధి చేసుకొని అప్పుడు మేము దీన్ని మండి కట్టుకొని విత్తనాలు నారుమడి పోసుకుంటున్నాము దాని తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల లోపలనే నాటు నా నారుని నాటు పెడుతున్నాము దానివల్ల దుబ్బు దుబ్బు కట్టి పిలకలు ఎక్కువ వచ్చి పంట కూడా ఎక్కువ వస్తుంది తొందరలో లేతనారు మనం నారు నాటు పెట్టుకోవడం వల్ల ఆ తర్వాత కూడా కలుపు కొంచెం ఎక్కువే వస్తుంది కా మేము కలుపు మందులు వాడడం కాబట్టి కలుపు కొన్ని కూళ్ళు అవుతాయి కానీ మనకి పంట మాత్రం బాగానే వస్తుంది నాలుగు సార్లు పొలంలో మన లేబర్ తిరగటం వల్ల ఈ దుబ్బ అనేది పిల్లకలు ఎక్కువ చేస్తుంది దాని తర్వాత పొట్ట దశలో పొట్ట చిగురు దశలో వేప నూనె అది ఒకసారి స్ప్రే చేస్తాం ఎందుకంటే ఈ ఈ వెరైటీలో ఈ స్టెంబోరర్ అని తెల్లకంకు రోగం ఒకటి దీనికి ఎక్కువగా వస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడానికి సిరి పొట్టకన్నా ముందు దశలో ఒకసారి దాని తర్వాత ఒకసారి మన ఈ కషాయం దశపర్ణి కషాయం ఒక ఒకసారి పది రకాల జిల్లెడాకు ఉమ్మెత్తాకు మామూలుగా మన తంగేడి వావిలాకు ఇట్లాంటి పది రకాలైన ఐదు మెయిన్ ఉండి మిగతావి ఈ మన పొలం చుట్టూరా దొరికే వేప వేపాకులు కానీ వేప గింజలు కానీ ఇట్లాంటివి మేము దాచుకున్నవి పది రకాల ఆకులు కషాయం చేసి ఆ కషాయాన్ని స్ప్రే చేస్తాము దానివల్ల చేడపేటలు అన్నీ తగ్గుతాయి ఇంకా కొంచెం ఏమన్నా క్లైమేట్ని బట్టి ఏదైనా ఉధృతమైన ఇది వస్తే కూడా రోగాలు వస్తే కూడా పెద్దగా ఏమి రావట్లేదు మాకు ఎందుకంటే ఇప్పుడు మా పొలం గత ఆరేడు సంవత్సరాల నుంచి ఈ ఈ విధానాన్ని పాటిస్తున్నాం గోదారి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఈ మొక్క ప్రతి మొక్కకి రెసిస్టెన్స్ అనేది ఉండి రోగాలు చేడపెళ్ళలేం రావట్లేదు కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఇలాగ మూడు సార్లు స్ప్రేలు చేసుకుంటే రోగాలు చేడపెడలేం రావు పంట కూడా దిగుబడి కూడా బాగానే వస్తుంది ముందులో తక్కువ వచ్చింది కానీ పది పన్నెండు బస్తాల వరకే వచ్చేది ఇప్పుడు దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు బస్తాల వరకు పంట వస్తుంది నాకు మామూలుగా కన్వెన్షనల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు ముప్పై బస్తాలు నలభై బస్తాలు పండుతుంది అంటారు కానీ వాళ్ళకు బియ్యం వడ్లు కానీ అమ్ముకుంటే వాళ్ళకొచ్చే ఆదాయం కన్నా నాకు ఎక్కువ ఏమో ఎక్కువ వస్తుందేమో అని ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్గా ఉంది ఎందుకంటే నాకు నేను ఇది ఈ బియ్యాన్ని దీన్ని వడ్లని తీసుకెళ్ళి రైస్ మిల్లులో బియ్యం పట్టించి ఈ బియ్యం ఎలాగంటే బియ్యం నా కస్టమర్స్ ఎలాగని నేను నా చేసే పాటించే విధానాలను చూసి ఈ బియ్యం నా దగ్గరనే డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్ కొనుక్కుంటున్నారు మా చుట్టూరు కూడా అన్ని వెళ్లాసవి ఉన్నాయి వాళ్ళకి నేను ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు క్వింటాల్ బియ్యం అమ్ముకుంటున్నాను కాబట్టి నాకు పదిహేను పదహారు క్వింటాల్ వచ్చినా కూడా బియ్యం పది ప పది నుంచి పదిహేను క్వింటాల వరకు బియ్యం వస్తున్నాయి ఆ బియ్యం మాకు వాల్యూలో చూసుకుంటే డెబ్భై ఎనభై వేలు వరకు ఆదాయం వస్తుంది అదే సాధారణ రైతు కూడా ఆయన ఒడ్లుగా అమ్ముకుని ఒడ్లుగా అమ్ముకోవాలంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అట్లా వచ్చినా నలభై బస్తాలు పండిన అది తనకన్నా నాకే ఎక్కువ పది ఇరవై వేలు ఆదాయం ఎక్కువ వస్తుంది ఈ విధానం అందరూ పాటించాలని అనుకుంటున్నాను ఈ ఇప్పుడు ఇది ఇంకో ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది నేను మేము దాల్వా అదే ఖరీఫ్ రవి కూడా రెండు కూడా ఇదే ఇదే పెడుతున్నాము ఇంకా చిట్టుముత్యాలు ముత్యాల వెరైటీ కూడా వేస్తాము ఇట్లా ఏదైనా ఈ విధానం గోదాదార్ వ్యవసాయం చేసి చేయడం వల్ల లాభ రైతు లాభాలు పొందవచ్చు మంచి ఆహారాన్ని కూడా ప్రజలకు అందించిన అంది అందించిన వాళ్ళం అవుతాం ఈ మన బా మన మంచి మన పిల్లలు కానీ మన పక్క వాళ్ళ పిల్లలు కానీ మంచి ఆరోగ్యంగా బతుకుతారు ఈ ఏదైతే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ వేసి పండించేది ఏదైతే ఉందో అది మానుకుని ఈ విధానాలలో అందరూ పాటించాలని కోరుకుంటున్నాను